हाँ हाँ मिलेंगे, जरूर जरूर। हाँ अगले यविंद्र इधर एंटी। हेलो सर, आई एम छोटू। हाय दिस जॉनी। एवर कुट्टरा वीडेना नोपा। అవును సార్ నేనే. నీకేం తగలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మరడలు సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు. అంటే? అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2,000-3,000 ఇస్తూ ఉంటారు. కమాలయ్య, ఇంట్రెస్టింగ్ పోస్ట్. యా కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేని వాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగదు కదా సార్? ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెజెంటేషన్ నచ్చింది. ఓకే, నేను ఏం చేయి ఇక్కడ. నిజమా సార్? థ్యాంక్ యూ సార్. నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేయకు. కుర్రాళ్ళండి బాస్, నా దగ్గరకు వచ్చిన జిరాక్స్లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా. ఇప్పటిదాకా కన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డింట్ లైక్ దిస్. లైఫ్ లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నాను. టెన్షన్ పెట్టకండి, ఎవరిని కాల్తానో తెలీదు. వీడిని ఎందుకు పట్టుకున్నానండి బాస్? వీడి పేరు రవి, సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వన్ ఎయిట్ అలా వదిలేసావు. సడన్గా వాళ్ళు హీరోని చూశారు. గడుసున్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజీ, నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావడావేంట్రా. దిక్కు, ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేట్లో ఉంది, వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు ఒప్పన ఉంది, వీడుంటే మంచిదని తెలుసా? యు గాట్ ఇట్? దాని పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలండి, నన్ను అడుగుచ్చుకో. నేను పుట్టిన కాదు నన్న మోసం ఎందుకు? బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా, అవునా కాదా? అవును. దేక, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు? చాలా, ఫర్గెట్ ఫర్గెట్ బ్రహ్మాజీ. అచ్చా టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు, నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులు ఇచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను, నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విల్లన్లా కనిపిస్తున్నానా? విల్లన్? ఫర్గెట్ ఇట్ బ్రహ్మాజీ. వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్, ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా కోపంతో ఉన్నా? చాలా కోపంగా ఉన్నావు. యు వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. ఐ లవ్ యూ బ్రహ్మాజీ, ఐ లవ్ యూ సో మచ్. ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకే నా బ్రహ్మాజీకి వెళ్ళి బ్లడ్ కిత్తనం పేరే. జైల్ చెకప్ చూడారా? ఇప్పుడే వచ్చాను బాయ్.
కైలాష్ని వదిలేశావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసు సార్. నీ ఎక్స్ప్లనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడు, ఎక్కడికి పోయాడు ఎవరికి తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్చేశారు. చచ్చింది చందువేని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చురీలో ఉంది. పట్రా. ఏంటి మార్చురీలో బాడీ? పట్రా, ఐఎమ్ సీరియస్. Sorry, I'm sorry for the delay. Miss... I'm Honey. Hi, Honey. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ. నీకు మాత్రం జానీ బావ. What can I ask you? No, thanks. Recession. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. Maybe true. Do you think I'm a womanizer? ఏమో తెలీదు. నీకే కాదు నాకు కూడా తెలీదు. బ్లైండ్ ఫోల్డ్ ఏంటి? I'll tell you. మన చెంతులే. మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే కానీ నమ్మను. ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. రమాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, ఆ అమ్మాయి పేరు హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ సార్. హోమ్ మినిస్టర్. హాయ్ బడా. హాయ్ సార్, మీరు హ్యాపీయే కదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చిన్న విషయాలకంత టెన్షన్ పడకండి. ఏదైనా వస్తే చూసుకోవడానికి బడా ఉన్నాడు కదా. ఆ టౌన్షిప్ కాంట్రాక్ట్ నాకే వచ్చేట్టు చూడండి. గవర్నమెంట్ మందబ్బా, ఎన్ని సంతకాలు నేను పెడతాను బడా. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నాడు రా గురునాథం? అంటానికి ఇంకా లేడన్నా. చంపేశారా? భయపడి ఊరొదిలి పారిపోయాడు. ఊరొదిలి పారిపోయేంత రేంజ్లో భయపెట్టారా? వాడు భయపడింది మనకి కాదన్నా, మరి వీడికి. గురునాథానికి నీకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయా? అబ్బాబ్బే, వాడికి ఒక ఏ గొడవలు లేవు. వాడేదో మేము ఇబ్బంది పెడుతున్నాడని ఇదిగో అన్నయ్య చెప్పాడు. ఏ అన్నయ్య, చెప్పరా అన్నయ్య. అవునన్నా, నా తమ్ముడే. మనం మేమిద్దరం మందు కొట్టేటప్పుడు మీరు బాధపడుతున్నారని నేనే చెప్పిన. డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులే కావాల్సి వస్తే ఆ గురునాథన్ దగ్గరే తీసుకునేవాడిని. మరి నేను తీర్చేసిన బాకీలు కొన్ని ఉన్నాయి, బయట ఉంటే అవి తీర్చలేను. అందుకే మీ దగ్గర ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండాలంటే చాలా రిస్క్ ఉంటుంది. హలో బ్రదర్స్, గ్లౌజులు వేసుకుని లంగోటోలు కట్టుకుని రింగులు ఆడేవాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. మళ్ళా జనాలతో ఆడుకునేవాళ్ళు ఏం చేసినా వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ ప్రొటెక్షన్. ప్రాక్టీస్ అయినా పర్ఫెక్ట్గా చేయాలి. రే, మొన్న మిమ్మల్ని బస్టాండ్ దగ్గర కొట్టిన వాడిని ఏం చేశారా? ఇప్పుడు ఆ ఏదో గురించి ఎందుకులేనా? ఏమైంది? అవే చెప్పండి రా. నన్ను కూడా ఏదో బూతులు తిట్టాడన్నారు. బడానా ఆడమ్మ మొగుడా, మీరు విన్నది కరెక్టేనా? బడానా ఆడమ్మ మొగుడా అన్నాడు. నీకు ఎలా తెలుసు? అదిగో మా అన్నయ్య చెప్పాడు.
చెప్పరా? అవునన్నా, మొన్న మందులో బరెస్ట్ అయినా. అదన్నా, మన అన్నోళ్ళు ఆళ్ళంటూ చాలా మంది ఉన్నారన్నా, ముందు వాళ్ళ సంగతి చూద్దాం. ఆళ్ళంటూ చూడటం వేరు, ఆయన చూడటం వేరు. ఆయన ఏంటే అనేది ఒకటి చెప్పడం, నీకేమైనా ప్రాబ్లమా? అడిగి నీకు లింక్ ఉన్నట్టుంది. నమ్మాయి, నిన్న కాక మొన్న వచ్చి ఏంటో సంబంధం నీకు? కొట్టింది అడుగు, కొట్టించుకుంది మేము. సరే ఎర్రి, వచ్చిన దగ్గర చూస్తాను ఏంటో ఎక్స్ట్రా చేస్తాను. చిరాకు దొబ్బిందంటే కాల్చి పారేస్తాను. ఇదేమన్నాయండి బాబు, ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను? అమాయకుడు చేసిన మీద కట్టమేనా? ఇగో మీ కోపం ఉండే లాగి నుండి కొట్టండి, అంతేగాని చిన్నపిల్లలు చేసి ఏడిపించుకున్నాను నన్ను. ఏంటన్న వీళ్ళు మానతలేగన్నా మాటలు? నువ్వు మంచోడని కాదంటలేదు, నేను ఇక్కడ మేడల మెత్తలు కట్టడానికి రాలేదన్నా, ఏదో మీకు సాయం చేద్దామని వచ్చాను. చిన్నప్పుడు మీ అమ్మనాయన కూడా అనే అనలేదు. ప్రతిరోజు ఏ చిన్న విషయం ఏవో ఇలాగే ఎక్కిద్దరన్నా మీద రాగింగ్ చేసి పడి చెప్తారన్నా. అదిగో మా అన్నయ్య కూడా అడుగు కలిసిపోయాడు. చాలా విషయాలు చెప్పట్లేదు తెలుసా మీకు? ఎలా చెప్పమంటారా? ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా, తట్టు కూడా చాలా కష్టం తెలుసా? ఎన్నో మీతో చెప్పుకోవాలనుకుంటాను, మనసు చెప్పి మాట్లాడాలనుకుంటారు, మళ్ళీ మీకు మీకు గొడవ పెట్టడం నేను ఊరుకుంటాను. అంతే, నాకెందుకన్నా చెడిపోయారు. ఎందుకు అంత డిస్టర్బ్ గా ఉన్నా? డిస్టర్బ్ నా బొంగ లోకు. కొత్తోడైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడి దగ్గరే ఉంది. ఇన్ఫర్మేషన్ కష్టపడుతున్నానా? వీళ్ళ తాగి తొంగట్లేదు. మన మిషన్ పని అదే కదా. గత నెల 24వ తారీఖున సంభవించిన హైట్ నగర్ దుర్ఘటన మీద ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదని, కొందరు వ్యక్తులు కావాలనే ఈ దారుణానికి వడగట్టారని అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తొందరలోనే అందిస్తానంటూ ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా స్టూడియోకి సమాచారం అందింది. వెళ్ళ ఛానల్ ఎవడ ఉన్నాడు ఎత్తుకురంట్రా అన్నా. నా మాట ఏనో, మీడియాతో పెట్టుకునే తోలు తీరిపోద్ది. వాళ్ళు ఏమైనా తోపులా? మీడియా అంటే పిల్లలంటోళ్ళు. వాళ్ళు సరిగ్గా ఉన్నాం అనుకో, టైంకి నిద్ర ఆహార సుఖం అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అదే గెలికామనుకో మొత్తం ఎండిపోతాయి. వదిలే, ఆయన తొక్కలో చేయాలి. రోజు ఎంతమంది చూస్తారానా? తిడుతున్నాడరా అని వెళ్తాను కదా, నేను చూసుకుంటాను. ఆ వండర్కి మొత్తం పగిలిపోతాయి. నా మాట ఏనో, కూల్ కూల్ వెళ్ళు వెళ్ళు చెప్తాను వెళ్ళు. పుట్టిన తోలు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు, పట్టుకుంటే పదారేళ్ళు రానా సామే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.